ఏ దేశంలో అయినా అధికార మార్పిడి జరిగితే మిగిలిన దేశాలు దాన్ని చాలా ఆసక్తిగా గమనించడం సర్వసాధారణం. ఒక చోట అధికార మార్పిడి జరిగితే దాని ప్రభావం ఏ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపైనా అయినా ఖచ్చితంగా ఉంటుంది. కొత్తగా పగ్గాలు చేపట్టే వారి ఇష్టాయిష్టాలు, వ్యక్తుల సంతృప్తి స్థాయి, ఇరు దేశాధినేతల మధ్య పరస్పర అవగాహన ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. భారత్ చైనా విషయంలో అయితే ఆ విషయం గురించి వేరే చెప్పక్కర్లేదు. పాత రక్తం పోయి కొత్త తరం వచ్చింది. మరి భవిష్యత్తు చిత్రం ఎలా ఉండబోతోంది? ఇండో సైనో సంబంధాలు ఏ మలుపులు తిరగబోతున్నాయి? ప్రజా గణతంత్ర చైనా ఏర్పడింది 1949 అక్టోబర్ 1, 1950 ఏప్రిల్ 1 నాటికి అక్కడ రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన మొట్టమొదటి కమ్యూనిస్టేతర దేశం భారత్ మాత్రమే. అలా స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పాటైన కొద్దినాళ్లకే ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక దౌత్య సంబంధాలు మొగ్గతొడిగాయి. అదే స్ఫూర్తితో ఇరు దేశాలు కలిసి 1954లో పంచశీల ఒప్పందానికి ప్రాణం పోశాయి. అదే ఏడాది జూన్లో చౌ ఎన్ లై భారత్ కి వస్తే అక్టోబర్లో నెహ్రూ చైనా వెళ్ళొచ్చారు. తర్వాత 1957 1960లలో చౌ ఎన్ లై మరో రెండు సార్లు భారత్లో పర్యటించి వెళ్లారు. కానీ విచిత్రంగా రెండేళ్లకే 1962లో ఇరు దేశాలు భీకర యుద్ధంలో తలపడ్డాయి. గెలుపోటములు పక్కన పెడితే ఇండో సైనో సంబంధాల విలక్షణతని చెప్పడానికి ఆ గతం ఓ ఉదాహరణ మాత్రమే. ఆ రోజుల నుంచి ప్రపంచంలో ఎందరో ఇరుగు పొరుగు ఉన్నా ఈ రెండు మాత్రం ఎంతో ప్రత్యేకం. రెండు బలీయ ఆర్థిక సైనిక శక్తులుగా, రేపటి ప్రపంచ సారథులుగా ఎప్పుడూ అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. నోటితో మాట్లాడుకుంటూ, నొసటితో వెక్కిరించుకుంటూ సాగే ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు నిత్యం కొంచెం ఇష్టం కొంచెం కష్టంగానే సాగుతుంటాయి. భారత్ వ్యూహాత్మక ఎత్తుగడలు, డ్రాగన్ చైనా తంత్రాలు ఎప్పటికప్పుడు కొత్త రూపు సంతరించుకుంటూనే ఉంటాయి. 1962లో జరిగినటువంటి ఘర్షణ తర్వాత సహజంగా రెండు దేశాల మధ్య అంతకుముందు ఉన్నటువంటి మంచి సంబంధాలు దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరించుకోవాల్సినటువంటి అవసరం రెండు దేశాలకు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రిపబ్లిక్ ఆఫ్ చైనాలో అధికార మార్పిడి, తదనంతరం ఇండో సైనో సంబంధాలు మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అందులోనూ చైనాలో జరిగింది సాధారణ అధికార మార్పిడి కాదు, ఒకేసారి కీలక వ్యక్తులందరి స్థానాలు మారిపోయాయి. అధ్యక్షుడు జింటావో స్థానంలో జింగ్పింగ్, ప్రధాని వెంజియాబావో స్థానంలో లీకెక్వాంగ్లతో పాటు రక్షణ మంత్రి జనరల్ లియాంగ్ గాంగ్లీ, భారత్ చైనా సరిహద్దుల చర్చల్లో చైనా ప్రత్యేక ప్రతినిధి దై బింగ్వో వంటి హేమాహేమీలంతా కొత్త తరానికి బాధ్యతలు అప్పగించేశారు. నవ చైనాకి అదెంతో ఉత్సాహం కలిగించే విషయమే అయినా భారత్ మాత్రం కొంచెం ఆచితూచి స్పందించాల్సిన పరిస్థితి. దశాబ్ద కాలంగా సాధించిన ఫలితాలు, కొత్త తరంతో మారనున్న స్థితిగతుల్ని చర్చించుకోవడానికి ఇదే సరైన సమయం కూడా. ముఖ్యంగా ఇండో సైనో సరిహద్దు చర్చలు ఇప్పుడిప్పుడే రెండు దేశాల మధ్య సౌహార్ద వాతావరణం నెలకొంటోంది. ద్వైపాక్షిక వాణిజ్యం, దౌత్యపరమైన అంశాలపై హూజింటావో, వెంజియాబావోలతో మన ప్రధాని మన్మోహన్ సింగ్ ఇప్పటికే 20 సార్లు సమావేశమయ్యారు. వెంజియాబావోతోనే 13 సార్లు భేటీ అయ్యారు. కంబోడియాలోని నోమ్ పెంచ్ లో తూర్పు ఆసియా సమావేశాల సందర్భంగా ఆఖరిసారిగా వారి భేటీ జరిగింది. వాటి సారాంశాన్ని, స్ఫూర్తిని కొత్త నాయకత్వంతో అలాగే కొనసాగించడంలో భారత్ కొంచెం కష్టపడక తప్పదు. భారత్ చైనా మధ్య ఎన్ని